మూడు రోజులుగా కరోనాతో బాధపడుతున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్ లోని ట్రినిటీ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు రిపోర్ట్ నెగిటివ్ గా వచ్చినట్లు తెలిసింది. మూడు రోజుల కిందట పవన్ కళ్యాణ్ కి అస్వస్థతగా అనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో హైదరాబాద్ దగ్గరలోని తన వ్యవసాయ క్షేత్రంలో డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకున్నారు. జ్వరంతో పాటు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయనకు యాంటీవైరల్ డ్రగ్స్, అవసరమైనప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అన్నట్లుగానే ఆయనకు తాజాగా కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. అటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు పెట్టారు. అయితే పవన్ కి కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండడంతో ఆయన త్వరగానే కోలుకున్నారని తెలిసింది. తన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ యూనిట్ సభ్యులతో పాటు తన భద్రత సిబ్బందిలోని కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కొద్ది రోజుల క్రితం సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.